దేశక్షేమకు సాక్షయ్య ధనం కావాలి నన్ను స్మరిస్తే చాలా ధనప్రాప్తి కలగాలి నీపై నిశ్చలమైన భక్తి ఎల్లవేళలో ఉండాలి ఎన్ను కోరుకున్నాడు మీరు లెక్క కడితే సుమారు పదకొండు పైన కోరికలు ఉన్నాయండి ఇంకేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాడు ఆలోచించుకున్నాడు ఈయన మొత్తం ఆలోచించి కోరుకున్నాడు నిస్ట్ క్లోజ్ ఈ పదకొండు నిజంగా ఉంటే ఇంకేం కావాలంటే ఇందులో మనకు పెద్ద పట్టణ ఉన్నాయి నిశ్చల భక్తి సత్పురుషులు నాకు ఉండాలి ఇవి ఏదో పాపం పిచ్చోడు కార్తీకీరజుడు అడిగాడు కానీ మన అడిగి రెడీ కానీ మహానుభావుడు పదకొండు గట్టిగా అడిగాడు అడిగితే తడుముకోకుండా అన్నాడు అడిగిన ఎయైతే కీర్తితా సర్వే తాన్ వరాన్ శశి ఏవైతే నువ్వు అడిగేవో అవి యథాతథంగా పరిపూర్ణంగా నీకు ఇస్తున్నాను ఇంక నువ్వు చక్రవర్తివికి అవుతావు అని చెప్పి దీవించి పంపించాడు వెంటనే దత్తాత్రేయుడికి నమస్కారం చేసి మహానుభావుడు తిన్నగా రాజ్యపాలన ప్రారంభించాడు దత్తాత్రేయాత్ పరం వృద్ధిం అవాప్య అతిబలాన్విత అధ్యప్రభుతి ఎస్ మామృతి ఎన్నో గ్రహిష్యతి నేను తప్ప ఇంకెవ్వడు నా రాజ్యంలో శస్త్రం పట్టుకోవడానికి వీలు లేదు వీలు తెలుసుకోండి అంతేగాని ప్రొటెక్షన్ కోసం గన్స్ లైసెన్స్ ఇచ్చేసాం ఎందుకంటే మేము రక్షించలేం కనుక రాజు అసమర్థుడైతేనే ప్రజల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి ప్రజల చేతుల్లో ఆయుధాలుంటే ఒకడి వల్ల మరొకడికి ప్రమాదం అలాంటి దేశాలు కూడా ఉన్నాయి భూమి మీద మీకు తెలియదు ఉంది కనుక ప్రజల్ని రక్షించగలిగేది రాజు అంతేగాని ప్రజలే వాళ్ళని రక్షించుకునే దుస్థితి రాకూడదు అందుకు నేను రాజ్యపాలన చేయగా ఇంకెవడి చేతిలో ఆయుధం ఉండకూడదు అది నియమం చెప్పాడు ఈ విధంగా రాజ్యంలో మొత్తం ఆయన ధర్మ పద్ధతిని ఏర్పరిచి ప్రతిభాన్ని రక్షిస్తూ ముందు చెప్పినట్లుగా ఎవరెవరైతే క్షత్రియులు వాణిజ్యవేత్తలు కృషి వలరు ఉత్పత్తిదారులు విప్రులు ఉన్నారో వారందరికీ రక్షణ కల్పిస్తున్న అభయమిచ్చి ఆ మహానుభావుడు గొప్పగా రాజ్యపాలన చేశాడు అతడి యొక్క రాజ్యపాలన వైభవాన్ని చేసి చూసి అంగిరుడనే మహానుభావుడు అంటాడు కార్తవీర్యుని కార్తవీర్యార్జునుడు వంటి రాజు ఇంతవరకు లేడు ఇకపై ఉంటాడా లేదో కూడా సందేహమే అంటూ అద్భుతంగా కార్తవీర్యార్జును గుణగానం చేయడమే కాకుండా కార్తవీర్యార్జును దత్తాత్రేయుడు అనుగ్రహించినటువంటి అనఘాష్టమి వ్రత విధానాన్ని వ్యాప్తి చేశాడు ఋషి అప్పుడు కార్తవీర్యార్జుని ఏలుబడిలో సమస్త భూమండలము కూడా దత్తాత్రేయ భక్తులై దత్తాత్రేయ వ్రతములు ఆచరిస్తూ చక్కగా క్షేమంగా ఉన్నారు ఈ కార్తివీర్యార్జునుడు తరచు సహ్యాద్రి పర్వత శ్రేణులకు వెళ్ళేవాడండి ఆయన వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవాడు స్వామి ఇదివరకుట్లా పరీక్షలు పెట్టకుండా కూర్చుని కబుర్లు అడేవాడు ఎన్నో రకాల ధర్మ సందేహాలు కానీ శాస్త్ర చర్చలు కానీ చేస్తే చక్కగా పరిష్కారాలు చెప్తూ మాట్లాడేవాడు ఆయన ఇలా బహుకాలం గడిచింది కదా చిర్మశాస్త్రాన్ని చైవహి శృణోతి భగసో విప్రం సేవతే జపన పునః అంతేగా దత్తాత్రేని సేవించి ఒక్కొక్కటి ధర్మశాస్త్రాల గురించి మంత్రశాస్త్రం యోగశాస్త్రం ఇత్యాది విషయాలు ఇవన్నీ చర్చ చేసేవాడు ఆయన ద్వారా తెలుసుకునేవాడు ఎంత ధన్యుడండి సాక్షాత్ పరమాత్మతో కూర్చొని చర్చలు చేసుకుని విషయాలు తెలుసుకుని వచ్చేవాడు అలాగ తరచూ వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాడు ఎటువంటి భాగ్యవంతుడు కర్తవీర్యార్జునుడు అటువంటి ఆ దత్తప్రభువుని నమస్కరిస్తూ సోయం బ్రహ్మపరం సాక్షాత్ వాసుదేవ ఏ ఇదం మాయయా దేవ్యా సృజతి అవతి హ్యజహ ఆ మహానుభావుడు సృష్టిస్థితులయకారుడైన సాక్షాత్ బ్రహ్మము అటువంటి వాని యొక్క అనుగ్రహం పొందిన కార్తవీర్యార్జునుడు ధన్యుడు కదా అని ఇక్కడ చెప్తూ చెప్తూ వేదధర్ముడు అనుకుంటున్నాడు అంతకుముందు అలక్కుని చెత్తినంత పితాపుత్ర సంవాదంలో అయిపోయింది మళ్ళీ వేదధర్ముడు దీపకుడికి ప్రత్యేకంగా చెప్తున్నటువంటిది కార్తవీర్యార్జున వృత్తాంతమే ఇలా కార్తీవీర్యార్జునుడు ఏలుబడి చాలా దివ్యంగా సాగుతున్నది అది ఏదో కొద్ది కాలం కాదండి కొన్ని వేల ఏళ్ళు పాలించాడు అది సాధ్యమా అనే ప్రశ్న మనం వేయకూడదు ఆనాటి యుగాలు వేరు అంతేకాదు దత్తాత్రేయ వరప్రసాద్ ఆయన తపశ్శక్తి సంపన్నుడు అంత అద్భుతంగా రాజ్యపాలన చేశాడు ఆయన కాలంలోనే అనేక వృత్తాంతాలు వివిధ పురాణాల్లో మనకు కనబడుతుంటాయి అటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావును వృత్తాంతం చెప్తూ ఒక్కసారి వేదధర్ముడు కార్తవీర్యార్జున అనుగ్రహించినటువంటి దత్తాత్రేయ జానిస్తూ కొంతసేపు తాదాత్మ్య స్థితిలో ఉన్నాడండి దీపకుడు కూడా వింటూ అటువంటి ఆనందాన్ని పొందుతూ ఇద్దరూ కలిసి నమస్కారం చేసుకున్నారు తర్వాత దీపకుడు అంటున్నాడు కార్తవీర్యార్జుని ప్రవర్తన గురించి నువ్వు చెప్పినప్పుడు ఆయన చాలా జుగుప్సాకరంగా ప్రవర్తించడం చెప్పు మరొక చోట అద్భుతంగా ఆయన కూర్చుని శుచి సంప్రదాయం పాటిస్తూ కనిపిస్తాడు ఒక్కో చోట అసలు ఏ ఆచారము లేకుండా అనాచారంతో తిరుగుతున్నట్టు కనబడతాడు సదాచారమా అనాచారమా ఏమిట పద్ధతి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఏంటి పైగా నింజము లేని పనులు ఎలా చేయగలుగుతున్నాడు నింజములు అంటే ఏవి ముట్టుకుంటే స్నానం చేయాలో అవన్నీ ఆయన చుట్టూ ఉంటాయి కూడిన చోట్ల తిరుగుతుంటాడు వల్లకాట్లో మధ్య పదార్థాలు ఉన్న చోట మాంస పదార్థాలు చోట తిరుగుతాడు ఇందులో ఆయన ఎలాగ ఆదర్శం అవుతాడు అవతారం అంటే ఆదర్శం కూడా కావాలి కదా ఎలాగవుతాడు ఇది ప్రశ్న వేశారండి చేస్తే నాయన నువ్వు అన్నది నిజమే లోకంలో సదాచారం పాటిస్తూ శాస్త్రచోదితమైన కర్మల్ని ఆచరిస్తూ వాటి ద్వారా అభీష్టాలు నెరవేర్చుకుంటూ భగవద్ ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు మరికొంతమంది పద్ధతిగా ఈ కర్మలన్నీ ఆచరించే వైరాగ్యం కలిగి ఆ కర్మల్ని పద్ధతిగా సన్యసించి కేవలం ఆత్మవిచారణ చేస్తూ ఉన్న నివృత్తి మార్గగాములు ఉన్నారు వారు ఉభయులు మంచివాళ్లే సుమా అందులో నివృత్తి మార్గగాములే మంచివారు ప్రవృత్తి మార్గగాములు కారు అని ఎప్పుడు అనరాదు ఎందుకంటే సర్వే వేదానువర్తిత్వాత్ ప్రశస్తా ఎదితే మతా ప్రవృత్తి మార్గగాములు నివృత్తి మార్గగాములు కూడా వేదం చెప్పిన మార్గంలో ఉన్నారు కనుక వారు ఉభయులు కూడా తప్పకుండా తరిస్తారు ప్రవృత్తి మార్గగామి క్రమంగా తరిస్తాడు నివృత్తి మార్గగామి తొందరగా తరించవచ్చు